వారఫలాల కార్యక్రమానికి స్వాగతం ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై రెండు నుంచి మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఈ వారఫలం కార్యక్రమంలో గ్రహస్ గతులు మన మీద ఎటువంటి ప్రభావాలు చూపించబోతున్నాయి వాటి యొక్క స్థితిగతులు మానవ జీవితం మీద ద్వాదశ రాసుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయో తెలుసుకుందాం అన్నిటికన్నా ముందు ఈ యొక్క ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై రెండు నుంచి మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం గ్రహస్థితి మనం చూస్తే రవి సింహంలో మకా నక్షత్రంలో నాలుగవ పాదంలో కొనసాగుతున్నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో కొనసాగుతున్నాడు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో కొనసాగుతున్నాడు కుజుడు రోహిణి నక్షత్రం ఒకటవ పాదంలో కొనసాగుతున్నాడు బుధుడు ఉత్తరా నక్షత్రంలో కొనసాగుతున్నాడు గురువు వ గురించిన యొక్క గురువు తిరోగమన స్థితిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు శుక్రుడు శుక్రుడు ఎవరైతే ఉన్నారో శత్రుస్థానమైన ఆశ్లేష నక్షత్రంలో కొనసాగుతున్నాడు ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో శత్రుస్థానంలో ఉన్నాడమ్మాట యొక్క శుక్రుడు మరి శని ధనిష్ట నక్షత్రం రెండో పాదంలో కొనసాగుతున్నాడు స్వస్థానంలో ఉన్నాడు మకరంలో ఉన్నాడు రాహువు వక్రించి భరణి నక్షత్రంలో శత్రుస్థానంలో ఉన్నాడు కేతువు కూడా వక్రంలో విశాఖ నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నాడు ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మొదటిది అన్నిటికన్నా మొదటి ఉండేది మేషరాశి మేషరాశి వారికి ఎలా ఉంది చూద్దాం ఈ వారం ఇక మేషరాశి వారికి లగ్నంలో రాహువు ద్వితీయంలో కుజుడు మరియు తృతీయంలో ఇక తృతీయాధిపతి అయినటువంటి బుధుడు షష్టమంలో ఉన్నాడు అనమాట షష్టమాధిపతి షష్టమంలో ఉన్నాడు మరియు చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి సప్తమంలో ఉన్నారన్నమాట కేతు సమేతంగా కలిగి ఉన్నారు ఈ యొక్క రోజున ఇరవై ఎనిమిదవ తారీఖున మరియు పంచమంలో రవిచంద్రుడు ఉన్నారు ఈ యొక్క మరియు మిగతా విషయాలు చెప్పాలంటే మనం సష్టమంలో వచ్చేటప్పటికి బుధుడు అన్నమాట మరి కేతువు సప్తమంలో ఉన్నాడు మరియు శని ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశివారికి ఆయన రాజ్యస్థానంలో ఉన్నారన్నమాట రాజ్యస్థానంలో కేతు ఉన్నాడు మరి వేయస్థానంలో గురువు ఉన్నాడు అన్నమాట ఇటువంటి గ్రహస్థితి మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది ఎందుకంటే మేషరాశి వారు ఈ యొక్క ఆగస్టు పద పదో తారీఖు వరకు రాహు కుజుడు కలిసిన ఒక యోగమాన్ని వాళ్ళు చూశారన్నమాట అంగారక రాహుగ్రహ యోగం దాని నుంచి పదకొండో తారీఖునే వీరు బయటపడ్డారు అప్పటిదాకా కొంచెం కష్టాలు కూడా పడి ఉంటారు సో ఇరవై ఎనిమిది ఆగస్టు నుంచి మూడు సెప్టెంబర్ వరకు ఎలా ఉంది ముఖ్యంగా చెప్పాలంటే రాహు లగ్నంలో ఉండటం శత్రుస్థానంలో ఉండటం అనేది వారికి అంత యోగం కాదు ముఖ్యంగా చెప్పాలంటే వారి యొక్క ఏదైతే వాళ్ళకి సొసైటీలో ఉండే రికగ్నైజేషన్ మరియు వారి యొక్క మొకబర్చెస్ ఏదైతే ఉందో వాటి నుంచి కొంచెం అంత నెగిటివ్ పాజిటివ్నెస్ అనేది వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం లేదన్నమాట కాకపోతే కుచుడు ఈ మధ్య రీసెంట్గా ధనస్థానంలోకి వెళ్ళటం అనేది లగ్నాధిపతి ధనస్థానంలో ఉండటం అనేది చెప్పాలంటే కొంచెం ఫైనాన్షియల్ రిలేటెడ్ అండ్ సొసైటీ రిలేటెడ్గా కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్మెంట్ పీరియడ్ అనేది వస్తున్నట్లుగా ఉంటుంది అన్నమాట మరి తృతీయాధిపతి సష్టమంలో ఉండటం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి ఎవరికైతే ఉన్నారో వీళ్ళకి భాతృ సంబంధితమైన వృద్ధి మరియు వారి యొక్క సహాయము మరియు సంఘానిలో సంఘంలో వారికి ఉండే ఏవైతే గౌరవ మర్యాదలు ఇవన్నీకి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఈ యొక్క మేషరాశి వారికి ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది అన్నమాట చతుర్థంలో శుక్రుడు కేంద్రస్థానంలో శత్రుస్థానంలో ఉండటం అనేది ఒక నెగిటివ్ పాయింట్ ముఖ్యంగా గృహ వాహన కొనుగోలు తల్లిగారి ఆరోగ్యం పట్ల ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుందన్నమాట గృహ వాహన కొనుగోలులో ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది కొన్న గృహంలో కానీ వాహనంలో కానీ ఇష్యూస్ రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట మరియు తృతీయాధిపతి అయినటువంటి బుధుడు సష్టమంలో ఉండటం వల్ల ఈ యొక్క రాశి వారికి ముఖ్యం చెప్పాలంటే ఆరోగ్య సంబంధితమైన విషయాలు ధన చలామణిలో ఇబ్బందులు ఇవన్నీ ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి ధనకారకుడు అయినటువంటి బుధుడు సష్టమంలో ఉన్నాడు శత్రుస్థానంలో ఉన్నాడు ఆరోగ్య సంబంధిత విషయాల్లో కూడా వీరికి ఎఫెక్ట్ ఉండే విధంగా ఉంటుంది శత్రు సంబంధిత విషయాలు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు వీళ్ళని కాచుకొని ఉంటారనమాట ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉండే ఉంటుంది న్యూరలాజికల్ ఇష్యూస్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ని ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అన్నమాట చతుర్థంలో రవి పంచమంలో రవి ఉన్నాడు అనమాట సారీ పంచమంలో రవి మంచి స్థానంలో ఉన్నాడు అన్నమాట స్వస్థానంలో ఉన్నాడు సో పంచమాధిపతి అయినటువంటి రవి స్వస్థానంలో ఉండటం వల్ల సింహరాశిలో ఉండటం వల్ల మకా నక్షత్రంలో కొనసాగుతున్నప్పుడు వీరికి ముఖ్యంగా ఆ రకమైన ప్రాఫిట్స్ అనేవి అనమాట ఎటువంటి అంటే సంఘంలో కొంచెం గుర్తింపు ఏదైతే నేను ఇందాక చెప్పిన విధంగా గుర్తింపు అనేది రికగ్నేషన్ అనేది పెరుగుతూ ఉంటుందో అది దానివల్ల వీరికి మూల త్రికోణంలో రవి కొనసాగుతున్నందువల్ల సంఘంలో రాజకీయ నాయకులు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం స్టేబుల్ పొజిషన్లకు రీచ్ అవ్వటము దాని తర్వాత సొసైటీలో రికగ్నేషన్ పెరగటము ఈ యొక్క రాశి వారు ఎవరైతే పురుషులు మెయిన్గా ఉన్నారో పురుషులు వారికి సంఘాల కొద్దిగా గుర్తింపు అనేది ఎక్కువగా పెరుగుతుంటుంది స్త్రీలకు కూడా అలాగే విధంగానే ఉంటుంది అనమాట కాకపోతే ఇది కొంచెం నెగిటివ్గా కూడా ఎలా టర్న్ అవుతుంది అంటే పిల్లలకి కొంచెం మాట వినకపోవటం వీరికి వ్యతిరేకంగా బిహేవ్ చేయడం ఇవన్నీ జరుగుతుంటుంది అన్నమాట పిల్లల గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి కొంచెం పాజిటివ్గా ఉండే విధంగా ఉంటుంది గురువు ఈ యొక్క మేషరాశి వారికి పన్నెండో ఇంట్లో ఉన్నా సరే యోగిస్తాడనమాట వీళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయ ఎలా ఉంటుందంటే వీరు అధికంగా ఖర్చు పెడతారు జనల్గా ఈ యొక్క నేచర్ ఉండవు ఈ యొక్క రాశి వారు బట్ ఏంటంటే పన్నెండో ఇంట్లో ఉన్న గురువు ఏంటంటే వీళ్ళు పెట్టే ప్రతి ఖర్చు అనేది ధర్మబద్ధంగానే ఉంటుంది అన్నమాట సో కాబట్టి హై ఎక్స్పెండిచర్ అయినా సరే పెద్దగా ఇష్యూస్ ఉండవు అనమాట రాజ్యాధిపతి అనేటువంటి శని ఎవరైతే ఉన్నారో రాజస్థాన్లో కొనసాగటం వల్ల గురువు ముఖ్యంగా వాహన కొనుగోలు కానీ లేకపోతే ఉద్యోగ సంబంధిత విషయాలు కానీ పాజిటివ్గా ఉండే విధంగా ఉంటుందన్నమాట ఈ యొక్క రాశి వారికి మిగతా విషయాలకు వస్తే ఎవరైతే వివాహ సంబంధిత విషయాల గురించి వెయిట్ చేస్తున్నారో వారికి కేతువు స్థానంలో ఒక అడ్డంకి అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట కేతువు ఇంకా శత్రు శత్రుస్థానంలోనూ ఉన్నాడు శుక్రుడు పంచమంలో సరైన స్థానంలో లేడన్నమాట అది ఒక పెద్ద ఇష్యూ కూడా తయారవుతుంది వీళ్ళకి వల్ల కూడా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట ముఖ్యంగా శుక్రుడు సరైన స్థానంలో లేకపోవటం వల్ల మరియు సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థనంలో సరైన స్థానం లేకపోవడం వల్ల వివాహ సంబంధిత విషయాలు నత్తనడకని నడుస్తుంటాయి మరియు వివాహాలలో ఎవరైతే డైవర్సిఫికేషన్ కానీ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ ఇరుక్కొని బాధ పడుతుంటారో ఆ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట ఓవరాల్గా మేషరాశి వరకు కొంచెం మిశ్రమ ఫలితాలే కానీ గోచరిస్తున్నాయి కాబట్టి ఎక్కువ రాశి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బెటర్గా ఉంటుందంటే స్పెషల్గా చెప్పాలంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్కి వచ్చేటప్పటికి బుధుడికి పరిహారం చేయటం అనేది ముఖ్యమైన సూచన ధనానికి సంబంధించిన విషయానికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్కి ముఖ్య కారకుడు కుజుడు అనమాట కుజుడు సరైన స్థానంలో లేడు ఆ రిలేటెడ్గా కుజుడికి పరిహారం కూడా చేసుకోవాలి వీరికి ముఖ్యమైన ఏంటంటే వీళ్ళ లక్కీ నెంబర్ వచ్చేటప్పటికి ఒకటి ఎయిట్ ఒకటి కానీ ఎనిమిది కానీ వీళ్ళు ముఖ్యమైన ధరించాల్సింది మంగళవారం పూట కానీ ఎప్పుడైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ ముందు రెడ్ కలర్ డ్రెస్సెస్లో వీరు ఉంటే వీళ్ళకి ఫేవరబుల్ కలర్గా ఉంటుంది అన్నమాట ధరించవలసినటువంటి ముత్యం వచ్చేటప్పటికి వీరికి పగడం ధరిస్తే వీరికి కొద్దిగా ఫేవరబుల్గా ఉంటుంది యూట్యూబ్ ప్రేక్షకులకి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన యొక్క జ్యోతిష్యం అనేది ముఖ్యం జ్యోతిష్యంలో అనేది పంచమ వేదం అంటే అన్నిటికీ మూలం కానీ ఈ జ్యోతిష్యానికి మూలం పంచాంగం పంచాంగం నుంచి జ్యోతిష్యం అనేది వస్తుంది మన యొక్క ఏవైతే పండగలు ఏవైతే ఉన్నాయో అనే మన పండుగలు తిదికి సంబంధించిన పండగ పండుగలు కొన్ని ఉంటాయి నక్షత్రానికి సంబంధించిన పండుగలు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట సో ఈ యొక్క నక్షత్ర పండుగలు ఏవైతే ఉన్నాయో తిదికి నక్షత్ర పండుగలు ఏవైతే ఉన్నాయో మన యొక్క దేశ కాలం మన ప్రకారం ఎటువంటి గ్రహస్థితులు ఉన్నాయో అవన్నీ తిరియాలి చెప్పాలి అంటే ఒక పంచాంగ కర్త్యం ముఖ్యం అన్నమాట నా పేరు రవిశంకర్ శర్మ నా గురించి ముఖ్యంగా తెలుసుకోవాలంటే మా యొక్క వెబ్సైట్ విజిట్ చేయండి వంగరవాడి డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉందన్నమాట పంచాంగం మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు జ్యోతిష్యం అనేది కొంతమంది పెద్ద పెద్ద బుట్టులు పెట్టుకొని నామాలు పెట్టుకొని దాన్ని మోసంగా తయారు చేస్తున్నారు అలా కాకుండా కొంతమంది నిస్వార్థంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంతేకాని దోష జ్యోతిష్యాన్ని నిందించకూడదు ఎప్పుడు మనం జ్యోతిష్యం అనేది చాలా గొప్పది అది చాలా మహాసముద్రం కాకపోతే జ్యోతిష్యం పేరు చెప్పి ఎవరైతే మోసం చేస్తున్నారో వారే తప్పు కానీ జ్యోతిష్యం అనేది మనకు మహా ఋషులు ఇచ్చిన ఒక పవిత్ర గ్రంథం యాక్చువల్గా అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏవైతే మనకు ప్రసాదించారో వాటిలో మనం ఇప్పుడు ఏవైతే ఫాలో అవుతున్నామో థర్టీ ఫార్టీ పర్సెంటేజే ఫాలో అవుతున్నాం చాలా వరకు మనకు అందకుండా మాకు అనుమరుగ అయిపోయాయి అన్నమాట సో వీటిని ఎంకరేజ్ చేయండి ఈ యొక్క పరిహారాల గురించి కూడా చెప్పాలంటే మీ వ్యక్తిగత జాతకం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట హస్త సాముద్రికం కానీ కూడా నేను చాలా ఆర్టికల్స్ కూడా రాసాను మా వెబ్సైట్లో హస్త సాముద్రికం అనేది ఎప్పుడు తప్పు కాదు హస్త సాముద్రిక పరిశీలన అనేది విధానమే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట హస్త సాముద్రికము మరియు జ్యోతిష్యం కంపేర్ చేస్తూ కూడా కొన్ని ఆర్టికల్స్ రాశాను అనమాట మీరు చదవండి అండ్ ఫాలో అవ్వండి మీ కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా మేము వెలుగులోకి తీసుకురావడానికి ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉన్నాను సపోర్ట్ చేయండి స్వస్తి